हेलो फ्रेंड्स, नेनु मी संतोषी. अंदरू एला उन्नारु? ई रोज़ व्लॉग लो स्विट्ज़रलैंड लो कार वॉश एला चेस्तारो चूपिस्तुन्नानु. मनं मैनुअल गा कूडा कार वॉश चेसुकोवच्चु और ऑटोमेटिक कार वॉश कूडा चेसुकोवच्चु. इदी इंटेंसिव कार क्लीनिंग अंडी. सो प्रोसेस कोंचेम डीटेल्ड गा मीकु एक्सप्लेन चेस्तानु. మేము కెన్నీస్ కార్ వాష్కి అయితే వచ్చామండి. అండ్ ఇక్కడ వాళ్ళు అడుగుతారు మీకు ఎటువంటి వాష్ కావాలని. మేము స్టాండర్డ్ వాష్ చేయించాము. ఈ కార్ వాష్కి మేము 25 Swiss francs కట్టామండి. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా. సో 25 Swiss francs అంటే సంథింగ్ లైక్ 1800 రూపీస్ మన ఇండియన్ రూపీస్ ప్రకారం. సో ఇప్పుడే కార్ వాష్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ అయితే మనం విండోస్ అన్నీ క్లోజ్ చేసేయాలి. వెనకాల డిక్కీతో సహా అన్నీ క్లోజ్గా ఉండాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ స్టెప్, కారు న్యూట్రల్లో పెట్టాలి. న్యూట్రల్లో పెట్టినప్పుడు మనము కార్ ఆటోమేటిక్గా దానంతటదే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలోనే మనము ఎమర్జెన్సీ బ్రేక్స్ అసలు అప్లై చేయకూడదు. తర్వాత వాషింగ్ బేలో సెన్సార్స్ ఉంటాయి. సో ఆ సెన్సార్స్ సిగ్నల్ పంపిస్తాయి అన్నమాట డిజిటల్ కంట్రోల్ సిస్టమ్కి, కార్ పొజిషన్లో ఉంది అని. అప్పుడు ప్రాసెస్ బిగిన్ అవుతుంది. సో ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మన కార్ని వెట్ చేసేస్తారు, అంటే అంతా మొత్తం తడిగా చేస్తారు. తర్వాత సోప్ అప్లై చేస్తారు. తర్వాత కార్ వాష్ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేస్తారు. తర్వాత దీన్ని బాగా రిన్స్ చేసి, తర్వాత దీన్ని డ్రై చేసి వ్యాక్యూమ్ చేస్తారనమాట. సో ఇప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుందండి, చూడండి. మరి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కనీసం 3 నిమిషాలు అయితే పడుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్ కార్ వాష్ జరుగుతుందండి. మనం మాన్యువల్గా కూడా కార్ వాష్ చేసుకోవచ్చు. అయితే ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ చెప్తాను. ఆటోమేటిక్ కార్ వాష్లో మనకి టైం సేవింగ్ అనమాట, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మాన్యువల్లో ఏంటంటే మనం మనమే చేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఆ తర్వాత ఈ ఆటోమేటిక్ కార్ వాష్లోని ఈ ఇక్కడ మనకి బ్రషెస్ అవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా సాఫ్ట్గా జెంటిల్గా ఉంటాయి అనమాట. సో క్లీనింగ్ కూడా కొంచెం జెంటిల్గా జరుగుతుంది. అదే మనకి ఈ మాన్యువల్ కార్ వాష్లో అయితే కొంచెం చూసుకోవాలి, మనమే వాష్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకోవాలి, గీతలు అవి పడకుండా చూసుకోవాలన్నమాట. అది డిఫరెన్స్ అండి. అండ్ ఇదైతే కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఆటోమేటిక్ కార్ వాష్. మాన్యువల్ అయితే మనమే కాబట్టి మనకి ఏమంత అమౌంట్ అవ్వదు. సో చూస్తున్నారు కదా లోపల ప్రాసెస్ ఎలా జరుగుతుందో. ఇప్పుడు డ్రైయర్స్ మొత్తం అంతా డ్రై చేసేస్తాయి. కారు న్యూట్రల్లోనే ఉందండి, దానంతటదే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ఆటోమేటిక్ కార్ వాష్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను కార్ ఎలా ఉంది బయట నుంచి చూడటానికి అని. సో ఆటోమేటిక్ కార్ వాష్ అయిపోయిన తర్వాత మేమేం చేసామంటే లోపల కొంచెం చెత్త ఉంది, సో దాన్ని మేము మాన్యువల్గా క్లీన్ చేసేసాము. సో అది కూడా మీకు చూపిస్తాను ఈ నెక్స్ట్ కమింగ్ అప్ క్లిప్స్లోనే ఉంటుంది, చూడండి. ఈ డ్రైయర్స్ అయితే చాలా బాగా మొత్తం అంతా ఫుల్ డ్రై చేసేసాయి. అండ్ ఇప్పుడైతే కార్ లుక్ కూడా చాలా బాగుంది. అవుట్ సైడ్ నుంచి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడే పక్కన మనకి మాన్యువల్గా కార్ని క్లీన్ చేసుకునే ఒక ప్లేస్ ఉంటుందండి. సో ఇక్కడ 4-5 ప్లేసెస్ ఉంటాయి ఇలాంటివి. సో ఇప్పుడు అక్కడికి తీసుకొచ్చాము, జస్ట్ పక్కనే ఉంది.
సో బేసికలీ ఇప్పుడైతే కార్ వాష్ అయిపోయింది. సో బయట కార్ ఎలా ఉందో చూద్దాము. సో లోపలైతే అసలు ఫుల్ డస్ట్ ఉంది. సో అది తర్వాత క్లీన్ చేద్దాం. సో ఫస్ట్ కార్ ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, అవుట్ సైడ్ నుంచి కార్ అయితే ఇప్పుడు సూపర్ ఉంది. మొత్తం అంతా మెరుస్తూ చాలా బాగుంది. కార్ మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు లోపల కార్ లోపల ఎలా ఉందో చూపిస్తాను. లోపల చిన్న చిన్నవి ఉంటాయండి డస్ట్ పార్టికల్స్. సో ఇప్పుడు అవన్నీ మ్యాట్స్ అన్నీ బయటికి తీసి క్లీన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడే మనకి పక్కన ఒక వాక్యూమ్ మెషిన్ లాంటిది ఉంటుందన్నమాట. దానిలోనే మనం కాయిన్స్ వేయాలి. మనము సమ్ 2 or 1 franc అలా వేస్తే మనకి ఇది వాక్యూమ్ చేసుకోవచ్చు. సో దీంతో ఇక్కడ మొత్తం అంతా సీట్స్ కింద కార్పెట్ ఏరియా అంతా క్లీన్ చేస్తున్నారు చూసారు కదా. సో ఇది సర్టెన్ టైం వరకు ఉంటుంది. యాక్చువల్లీ ఇదే ప్లేస్లో మన కార్ని మనం మాన్యువల్గా కూడా వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 places ఉన్నాయి ఇలాంటివి. ఇక్కడ అవుట్ సైడ్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడు ఆటమ్ సీజన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఇదంతా చాలా బాగుంది. రెడ్ కలర్లో లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. సో ఇది కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ చాలామంది క్లీనింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ కార్పెట్స్ లోపల మనం క్లీన్ చేసాం కదా, ఇప్పుడు బయట ఈ కార్పెట్స్ని క్లీన్ చేసేస్తే ఇవి మనం ఇప్పుడు లోపల వేసేసుకోవచ్చు. సో ఇప్పుడే కార్ అయితే కంప్లీట్గా క్లీన్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది, కార్ నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఇప్పుడు వీఆర్ ఆన్ ద వే టు అవర్ హోమ్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యూ విత్ ఎ న్యూ వ్లాగ్ అగైన్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.